హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మా పాప వాళ్ళ కోసం గాగ్రాస్ తీసుకున్నానండి పొంగల్కి. చూడండి ఎలా ఉన్నాయో. ఈ గాగ్రాకి 2 చున్నీస్ ఇచ్చారండి. ఇదొక చున్నీ, అదొక చున్నీ, 2 చున్నీస్ ఇచ్చారండి. గాగ్రా ఇలా ఉంది. బ్లౌజ్ ఏమో ఇలా స్టిచ్ చేయించానమాట. కొంచెం లైట్ బోట్ నెక్తో స్టిచ్ చేయించానండి. ఇలాగా లాంగ్ హ్యాండ్స్ పెట్టి గాగ్రా అంతా ఇలా ఆల్ ఓవర్ వర్క్ అండి. మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది గాగ్రా అంతా. ఇలాగా ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందండి. ఇలా 2 చున్నీస్ ఇచ్చారండి. మనకు నచ్చిన చున్నీ వేసుకోవచ్చు. గ్రీన్ ఒకటి, ఆరెంజ్ ఒకటి, 2 చున్నీస్ ఇచ్చారండి. బ్లౌజ్ మాత్రం ఇలా స్టిచ్ చేయించానమాట. ఇదొకటి అండి. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇలా వర్క్ వచ్చిందండి. ఫుల్గా వర్క్ వచ్చిందండి. గాగ్రా మొత్తం ఇలా వర్క్ వచ్చిందండి. ఇంక ఇదంతా గాగ్రా ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి. ఇలా మొత్తం వర్క్ వచ్చింది ఆల్ ఓవరు. నాకు బాగా నచ్చిందండి, నచ్చి తీసుకున్నాను. బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చారు. బ్లౌజ్ ఫ్రంట్ వర్క్ ఇచ్చాడు, హ్యాండ్స్ను తర్వాత బ్యాక్ ప్లెయిన్ ఇచ్చారండి. ఇస్తే మా టైలరు డిజైనర్ అన్నమాట, తను ఇలా నెట్ తెచ్చి వేశారండి. హ్యాండ్స్కి అలా వేసి పైపింగ్ చేసి బ్యాక్ సైడ్ అంతా నెక్ వేశారనమాట, నెట్ వేశారండి. ఫ్రంట్ కూడా వేయొచ్చు కదా అంటే, ఫ్రంట్ డిజైన్ పోద్ది కదా మేడం, డిజైన్ కనిపించదు, అది నేను డిజైనర్ పీస్ వేసాను కదా అని అంటున్నారు. అది గాగ్రాకి వేసుకున్నా బాగుంటుంది మేడం అంటున్నారు. సరే ఆలోచిద్దాం తర్వాత. ఇక చున్నీ అయితే ఇలా ఇచ్చారండి. చున్నీ అయితే ఇలా మొత్తం ఇచ్చారండి. ఇలా ఆల్ ఓవర్ బార్డర్ ఇచ్చారనమాట. చిన్న ముత్యాలు కుట్టారండి, అంతా చున్నీ అంతా ముత్యాలు కుట్టారండి. చాలా బాగుందండి. 2 మీటర్స్ వచ్చింది చున్నీ కూడా. ఈ బ్లౌజ్ కూడా బ్యాక్ అయితే నాకు బాగా నచ్చిందండి. బ్యాక్ బాగా కుట్టాడు. ఏ తాళ్ళు వేస్తారండి ప్రతిదానికి ఆయన. ఇలా అండి, ఇంకో గాగ్రా అండి ఇది. ఇంకో గాగ్రా ఇలా పింకును గ్రీను కాంబినేషన్తో వచ్చిందండి. ఇది బ్లౌజు పింక్ ఇవ్వకుండా గ్రీన్ ఇచ్చారండి. గ్రీన్ డిజైన్ ఉంది కదా దీని మీద, గ్రీన్ డిజైన్ ఉండటం వల్ల ఆల్ ఓవర్ అండి. ఇది కూడా ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అండి. ఇలా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది, ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. దీనికి ఇలా ఇచ్చారండి బ్లౌజ్, ఇలా ఇచ్చారనమాట బ్లౌజ్. ఇలా ఫ్రంటే డిజైన్ ఇచ్చారండి. ఫ్రంటే డిజైన్ ఇచ్చి బ్యాక్ పార్ట్ అంతా ప్లెయిన్ ఇచ్చారు. ఇంకా నేను ప్లెయిన్ బాగోదేమో వస్తారంటే మా టైలరు ఇలా డిజైన్ చేశారండి, నెట్ తెచ్చి ఇలా డిజైన్ చేశారు. ఇంకో చున్నీ కూడా ఇలా వచ్చిందండి. ఆ గ్రీను పింకు వర్క్ ఉన్నది, బార్డర్లా కుట్టారు. చున్నీ కూడా ఇలా వచ్చిందండి. ఆ గ్రీను ఇది ఇలా చున్నీ వచ్చిందండి. వీటికేమో నేను రెడీమేడు క్లాత్ ఇవి వస్తున్నాయి కదండి, నడుముకు పెట్టుకునేవి క్లాత్ వడ్డాణం టైప్స్లో. అవి బెల్ట్స్ వడ్డాణం కాదులేండి, క్లాత్ బెల్ట్స్ వస్తున్నాయి కదా, కొంచెం కొందని సై వర్క్ చేసి అవి తీసుకున్నానండి. వీటికి ఇలా ఇవి కొన్నానండి. ఇప్పుడు ఇంకోటి చూపిస్తానండి మీకు. ఇదేంటంటే పటియాలా టైప్, పలాజో టైప్ అండి. అయితే ఇది నేను, నాకు బాగా వర్క్ నచ్చిందండి. నాకు బాగా వర్క్ నచ్చి తెప్పించాను. మా టైలర్ గారు కనుక కుట్టలేకపోతే, అంటే అన్స్టిచ్డ్ అన్నమాట ఇది, మా టైలర్ గారు కానీ కుట్టలేకపోతే నేను వెనక్కి ఇచ్చేద్దాము, ఇంకేదైనా తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నానండి. తీసుకుంటే ఆయన నేను కుడతానండి, నేను ఎందుకు కుట్టలేను, నేను కుడతాను అన్నారు. అని ఇక ఇలా కుట్టారండి. అది చాలా బాగుందండి. ఇలా వచ్చిందనమాట. ఇది అన్స్టిచ్డ్ వలన వర్క్ అంతా వచ్చింది. వర్క్ చూసి నేను పడిపోయాను. వర్క్ చాలా బాగుందని నేను పడిపోయాను. ఆయన ఏమో సరే నేను కుడతానండి, ప్రాబ్లం లేదు, నేను కుడతాను అన్నారండి. ఇలా అనమాట, పటియాలా టైప్లోనండి కుట్టారనమాట. ఇక ఇది ఇలా వస్తుందండి. ఇది టాపు. 1 మినిట్ అండి. ఏమీ అనుకోకండి, ఒక్కదాన్నే ఉన్నాను కదా, సర్దుకోవడం అన్నీ నేనే చేసుకోవాలి. అందుకని కొంచెం ఇలా అవుతుందండి. ఇంక ఇలా వస్తుందనమాట. ఇలా ప్యాంట్ ఇలా వస్తుందండి. టాప్ ఇలా వస్తుందనమాట. ప్యాంటు టాప్ ఇలా వస్తుందండి. ఇలా వస్తుంది. తర్వాత ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారండి. ఫుల్ హ్యాండ్స్ కూడా ఇవ్వడం వల్ల
చాలా బాగుందండి, వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి మా పాప ఏమంటుందో తెలీదు, తనకి తనకి చెప్పకుండా నేను తీసేసుకున్నాను. కానీ కుట్టిన తర్వాత అయితే నాకు నచ్చిందండి, ఇలా వచ్చిందనమాట టాపు, ఇది బాటము ఇలా వచ్చిందండి. ఇంకా తీసుకున్నానండి డ్రెస్సెస్, అవి మీకు చూపిస్తాను. ప్రెజెంట్ అయితే టైలర్ గారు ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చారు, సరే ఇచ్చినవి మీకు చూపిద్దామని చెప్పేసి తీసానండి. ఇలా గాగ్రాస్ అన్నీ అలాగా పెట్టానన్నమాట మీకు చూపిద్దామని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి.